ప్రజా వ్యతిరేక పాలనకు చరమగీతం పాడాలని టీడీపీ నేతలు ప్రజలకు పిలుపునిచ్చారు. చిత్తూరు జిల్లా గంగాధార నెల్లూరు మండలం బస్టాండ్ కూడలి వద్ద టీడీపీ అధ్యక్షుడు దేవసందరం ఆధ్వర్యంలో ధర్నా నిరసనను విజయవంతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిత్యావసర సరుకులను గాడిదలపై ఉంచి నిరసన వ్యక్తం చేశారు. టీడీపీ మహిళా నేతలు నడి రోడ్డుపై వంట వార్పు చేసి ధర్నా చేపట్టారు. టీడీపీ నేతలు మాట్లాడుతూ, టీడీపీ ప్రభుత్వ హయాంలో అభివృద్ధి సంక్షేమ పథకాలతో ప్రజల ముంగిటకు చేరువైన ఘనత మాజీ సీఎం చంద్రబాబుకి దక్కుతుందన్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ పాలనలో సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రజాకంటక పాలన సాగిస్తున్నారని వారు ధ్వజమెత్తారు. ప్రభుత్వ వ్యవహార శైలిపై రాష్ట్ర ప్రజలందరూ విసిగిపోయారని ఆరోపించారు. శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు చిత్తూరు జిల్లా జీడీ నెల్లూరు నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో మనకు పెట్రోలు డీజిల్ గ్యాసుల ధరల పెంపకంపై పెంచిన దానికి నిరసనగా ఈరోజు జీడీ నెల్లూరు కాన్స్టిట్యున్సీ 6 మండలాలకు సంబంధించిన ప్రతి ఒక్క తెలుగుదేశం కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులు, అలాగే ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడ పాల్గొని నిరసన తెలుపుతున్నారు. మన జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసేటప్పుడు ఒక శ్లోగన్తో వచ్చారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిత్యావసర వస్తువులైన పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు భారీగా పెరిగాయి, ఆకాశాన్ని అంటాయి, స్కై రాకెటింగ్ ప్రైజెస్ అంటారు. ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యం. ఖచ్చితంగా ఈ నిత్యావసర వస్తువుల మీద ఏదైతే ధర పెరిగి ప్రజల మీద భారం పడుతోందో దాన్ని తక్షణమే తగ్గించాల్సిన బాధ్యత రాష్ట్ర వైకాపా ప్రభుత్వం మీద ఉందని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఆ అధిక ధరలకు నిరసన తెలియజేస్తూ చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మేము గంగానీళ్ళలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాం. మనం ఒక్కసారి చూసినట్లయితే అభివృద్ధి సంక్షేమం కొరకు ఆదాయ అన్వేషణలో ఉండాలే కానీ ప్రజల మీద, సామాన్య ప్రజల మీద విషయమే, వాటి మీద పన్నులు బనాయించి, వాటి మీద సెస్సులు బనాయించి, వాటిని 100కి 200కి తీసిపోయి, అంటే పెట్రోల్ ఇప్పుడు 110 రూపాయలు దగ్గర దగ్గర ఉంది, డీజిల్ దగ్గర దగ్గర సెంచరీ కొట్టింది, ఇంకేది టువర్డ్స్ డబుల్ సెంచరీ వైపు దిశగా సాగుతుంది తరుణంలో, వాళ్ళ మీద దాని మీద వచ్చే ఆదాయంతో సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలు చేయాలా, పరిపాలన సాగించాలా అనే ఆలోచన ఏదైతే ఉందో అది అసమర్థ పాలనకు నిదర్శనమని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. మీకు సంక్షేమం అభివృద్ధి చేయాలా, రాష్ట్ర పరిపాలన సాగించాలంటే పెట్టుబడులు ఆహ్వానించండి, పరిశ్రమలు నెలకొల్పండి, లేదా ఆదాయాన్ని అంటే ఇన్కమ్ జనరేటింగ్ సోర్స్ని రెడీ చేయండి. అంతేగాని ఇలా అవన్నీ విస్మరించి మీరు అసమర్థత పాలన వల్ల వీటి ఉండగాడికి పన్నులు పెంచేసి, ట్యాక్సులు పెంచేసి దాని మీద ఆదాయంతో చేయడం అనేది ఇది దుర్మార్గమైన చర్యగా నేను అభివర్ణిస్తున్నాను. కాబట్టి ఖచ్చితంగా ఏదైతే దక్షిణ భారతదేశంలో ఉన్న రాష్ట్రాల కన్నా, మన దక్షిణ భారతదేశం రాష్ట్రాలు మాట్లాడుకుందాం, మన పక్కనున్న తమిళనాడులో, మన పక్కనున్న కర్ణాటకలో, మన పక్కనున్న కేరళలో, తెలంగాణలో, మహారాష్ట్రలో మీరు ఒక్కసారి పోల్చండి, అక్కడ పెట్రోల్ ధరలు, డీజిల్ ధరలు, గ్యాస్ ధర ఎలా మనం వాటి